ఇప్పుడు కేవలం 7999 కే అప్ టు 10 కేజీస్ వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. రాజకీయ కరప్షన్ మనం ఆపాలి, రాజకీయ అవినీతిని ఆపాలి. చేసిన 50 కోట్లు 350 కోట్లు దోచేసిన వాళ్ళు బానే ఉన్నారు. దీనిని పక్కన అనుసంధానంగా ఉన్న అధికారులు పోతా ఉన్నారు. వీళ్ళతో కంపేర్ చేసి అధికారులు చేసిన దోపిడీ అవినీతి అంతా జనసేన పోరాటం చేస్తుంది. పొలిటికల్ కరప్షన్ మీద, జగన్ చేస్తున్న అవినీతి మీద. సచివాలయాలు ఎందుకు, వాలంటీర్లు ఎందుకు? వాలంటీర్లు వచ్చి అమ్మాయిని అక్రమ రవాణా చేస్తున్నారు. ఈరోజు ఎన్సీఆర్ రిపోర్ట్ క్లియర్ పెట్టుకోవాలి. టాప్ 10 లో ఇక్కడ ఏపీ లేదు, తెలంగాణ కూడా ఉంది 6వ ప్లేస్ లో. మరి హైదరాబాద్ లో మాట్లాడచ్చు కదా మైక్ ఎత్తుకోలేదు. ఈ విధంగా అక్రమ రవాణా చేస్తుంది ప్రభుత్వమే. డేటా ఇచ్చింది మక్కలు ఎరగొడతాడు కేసీఆర్. కోవిడ్ వచ్చినప్పుడు దొంగల్లాగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు లోకేష్ హైదరాబాద్ లో పిల్లల పిల్లలతో దాక్కుంటే సర్వీస్ చేసి వాళ్ళ ప్రాణాలు కాపాడి వాళ్ళకి సంక్షేమాన్ని అందించింది ఇదే సచివాలయం కాబట్టి వాలంటీర్లు తెలుసుకోవాలనుకునే సందర్భంగా తెలియజేసుకుంటున్నా. జన్మభూమి కమిటీలను ఒక 10 కమిటీలు పెట్టి అర్హులైన వాళ్ళకి కులం మతం పార్టీ చూసి ఇవ్వాల్సిన బెనిఫిట్స్ ఇవ్వకుండా మోసం చేసినప్పుడు నీ నోరు ఎందుకు లేదు? హెరిటేజ్ ఐస్ క్రీమ్ ఏమన్నా నీ నోట్లో ఉందా? ఆయనకి చట్టాల గురించి తెలియదు, ఎందుకంటే ఆయన శాసనసభకు రాలేదు కదా. ఎంతసేపు మా అమ్మ తిట్టారు, నా పిల్లని తిట్టారు, నా పిల్లని తిట్టారు. ఎవరు తిట్టారు? నీ పిల్లని ఎవరు తిట్టారు? మీ అమ్మని ఎవరు తిట్టారు? భారతమ్మని సంస్కారం నేర్పించమ్మా జగన్కి, లేదా నేను నేర్పిస్తాను అంటాడు. సన్నీయంలో వేదాలు మళ్ళించినట్టుంది ఆయన చెప్పేది. అత్యున్నతమైన రాజ్యాంగ స్థానానికి అతను గౌరవం ఇచ్చేలా మాట్లాడితే బాబు జగన్ గారు, సార్ జగన్ గారు, దొరగారు ఇలా పిలుస్తామమ్మా. నువ్వు ఇష్టానికి నోటుకొచ్చినట్టు మాట్లాడతా, నువ్వు అందరినీ బూతులు తిట్టిస్తావే, నువ్వు అందరినీ బూతులు తిట్టిచ్చేస్తావు. ఎవడు అస్సలు ఒక మాట మాట్లాడకూడదు. రైతులు వచ్చి అన్న మా గిట్టుబాటు ధర రాలేదంటే ఎర్రి పప్పల్లారా అంటారు. మేమంతా ఇక మీ నాయకులు అబ్బో ఒక్కొక్కడు ఒక్కొక్క డైమండ్, ఒక్కొక్కళ్ళు మహాన్ భావాలు అందరూ. మీరు ఏదైనా మాట్లాడచ్చు, నేను మటుకు జగన్ అనగానే మీ అందరికీ బాధ వచ్చేసింది. భరించండి. మీ పార్టీకి ఎజెండా ఏంటి? ఒక తిరతమే ఎజెండానా? ఎర్రిపప్ప, ఎర్రిపప్ప అన్నది నేనే. ఎవరినన్నాను? నా రైతుల కోసం ఏ మంత్రి కూడా గట్లు గట్లు తిరిగి రైతులందరికీ కూడా మీ మేలైన రేటు ఇప్పించే విధంగా ప్రతి చోటకి వెళ్ళి వాళ్ళకి ఇబ్బందులు లేకుండా ఎక్కడికక్కడ దింపించే కార్యక్రమం చేసినప్పుడు ఒక తెలుగుదేశం వ్యక్తి ఏలుపూరు గ్రామంలో అతను కావాలని రెచ్చగొట్టి రైతుల గురించి మాట్లాడకుండా అగ్రి గోల్డ్ అని అదని ఇదని కూడా రెచ్చగొట్టే కార్యక్రమం చేసిన నవ్వుతా ఎర్రిపప్ప అన్న దాన్ని నువ్వు కూడా తీసుకున్నావంటే నీ చంద్రబాబు నాయుడు ఒక ఎర్రిపప్ప, వాళ్ళు ఒక ఎర్రిపప్పలు, నువ్వు కూడా మరి శుద్ధ ఎర్రిపప్పవేమో నాకు అర్థం కావట్లేదు. ఇళ్ల స్థలాలని చెప్పి తక్కువ ధరకి స్థలాలు తీసుకొని ఎక్కువ పరిహారం గవర్నమెంట్ చేత ఇప్పించుకున్నారు. అది ఒక 50 కోట్లు దోపిడీ. జగన్ ఇక్కడ మీరు 50 కోట్లు దోపిడీ చేసి నువ్వు నీ మనుషులు ఇక్కడ 50 కోట్లు దోచి హైదరాబాద్ లోని ఫార్మా కంపెనీలో మీరు వాటా తీసుకున్నారు. మీరు ఇంకా సరికొత్త అవినీతి ఏంటంటే స్థలాలు తీసుకుంటాం ఇళ్లకు ఇళ్ల పట్టాలని చెప్పి పట్టాలు ఇవ్వకముందే అక్కడ మనకి రోడ్డుకి కొంచెం లోతట్టు లోతుగా ఉన్నాయని చెప్పి మట్టి పూడ్చడానికి అని చెప్పి ప్రతి ఒక్కరి దగ్గర 30 వేల నుంచి 50 వేల రూపాయలు మీ నాయకులు మీరు కలిపి దోచేశారు. దాని విలువ 50 కోట్లు. ఆ 50 కోట్లు మీరు ఎక్కడ పెట్టుకున్నారు? ఫార్మా కంపెనీలో పెట్టుకున్నారా, ఎక్కడ పెట్టుకున్నారా? మీరే ప్రజలకు సమాధానం చెప్పాలి. 1000 కోట్లు ఎలా వస్తాయని నేను అడుగుతున్నాను. సరే, 1000 కోట్లు మీరు సంపాదిస్తే మీరు చాలా నీతివంతులు, నిజాయితీ పరులు, మీరు ఎక్కడా కూడా అవినీతి చేయరు. మరి ఇన్కమ్ ట్యాక్స్లో మీరు 21 కోట్లు కడుతున్నట్టే చూపిస్తున్నారు. మరి అసలు మరి మీకు పెద్ద ఎత్తున చూపించాలి కదా. మీరు మీరు 1000 కోట్లు సంపాదిస్తే కనీసం 3000
350 కోట్ల రూపాయలు మీరు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి మరి అది మీరు కడతం లేదంటే ఏమనాలి కానీ నాకు దారుణమైన విషయం ఏంటంటే మీ సబ్జెక్ట్ మీద అబద్ధాలు మాట్లాడతారు మీరు ఒకటి నిజం చెప్పరు అలాగే వాళ్ళు వచ్చిన అన్ని కూడా పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు